ఓవరాల్ టీమ్ అంటే నేను రామ్ సార్ రండి సార్ మీరే మాట్లాడమన్నారటగా సో నా గర్ల్ఫ్రెండ్ కూడా హక్కిలేదు సార్ వచ్చిన తర్వాత లేదులేండి ఇది ట్రోల్ అవుతా ఉంటుంది రేపు పొద్దున ఏం లేదు సార్ ట్రోల్ అవుతుందని చెప్పినా సో ఇది హక్కంటేనే మాకు భయం వేస్తుంది బిగ్ బాస్ బయటకు వచ్చినప్పటి నుంచి మీకు మీకు హ్యాపీగా పద్మావతి హ్యాపీగా మొన్న కూడా లాస్ట్ అంటే నేను ఫైనల్స్ లో ఉన్నప్పుడు చిట్టి హీరోయిన్ ఆవిడ వచ్చినప్పుడు నేను సోఫా ఎక్కాను అంటే తన హైట్ మీ మా బాబు ఏంటో నన్ను తలెత్తేలా చేసావు బ్రో నువ్వు ఎప్పుడు తలెత్తేలా చేస్తావు ఇందాక నా పరిస్థితి ఎలా ఉందంటే యాంకర్ పరిస్థితి ఎలా ఉందో మీరు వేసారు ఇక మూడు ఇంచులు నాకేముందండి వాటర్ ఇందాక సీన్ లో కూడా ఒక దగ్గర చూశాను సారీ తను ఇక్కడే ఉన్నారా మీ ఇద్దరు ఒక సాంగ్ చేశారు కదా ప్రిజమ్ లో సో అక్కడ పాపం తనకి హీల్స్ ఇవ్వలేదు అనుకుంటా క్లియర్ గా అర్థమైంది మీ బాధ మీ మైండ్ వైజ్ నాకు అర్థమైంది వన్ అండ్ కాదు అప్పటికి పాపం కంపోజర్ మిమ్మల్ని ఇలా పెట్టాడు ఓకే చాలా రిమోట్స్ లో ఎత్తేలా చేశాడు అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై హీరో విజయరాజ్ బికాజ్ నాకు తెలుసు ఆర్టిస్ట్ గా ఎంత హార్డ్ వర్క్ చేయాలి డాన్స్ చూసాం మచా సూపర్ సీరియస్లీ సాల్యూట్ అండ్ నేను ఒకటే చెప్తా ఎక్కువ టైం వేస్ట్ చేయను బికాస్ స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు డాడీ అందరికి ఇష్టమైన వ్యక్తి ఆయన మిమ్మల్ని ఒక హీరోగా అంటే హిట్ ఫట్ వస్తాయి పీక్తే మనకి సంబంధం లేదు మన జాబ్ పని చేసుకుంటూ పోవాలి సో జడ్జిమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది సో ఐ థింక్ నేను చూశాను కాబట్టి నాకు పర్సనల్గా అనిపించింది యువర్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అండర్స్టూడ్ అండ్ నరసింహ గారి సపోర్ట్ కూడా 100% సార్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని తెలిసిపోయింది కంప్లీట్ టీమ్ అందరూ కూడా ఉజి గారు డిఓపి అండ్ ఎనీ అమేజింగ్ మ్యూజిక్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ అండ్